ఈటీవీ తెలుగు స్టోరీస్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు ఏవండి నేను దాచుకున్న డబ్బులు కనిపించడం లేదండి ఎవరు తీసారో ఏంటో హాస్పిటల్ కి వెళ్దాం అనుకున్నాను తీరా చూస్తే డబ్బులు లేవు మీరు ఏమైనా చూసారా ఓ ఆ డబ్బులా నేనే తీసాను కంగారు పడొద్దు నిన్నే కదా డబ్బులు ఇవ్వమని అడిగాను నువ్వు ఇవ్వనన్నావు అందుకనే నేనే తీసుకున్నాను ఏంటి ఆ డబ్బులు మీరు తీసుకున్నారా మీకు నిన్నే కదా చెప్పాను ఆ డబ్బులు మీకు ఇవ్వనని డబ్బులు ఇవ్వను అంటే ఎవరైనా ఇలా దొంగతనం చేస్తారా మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయండి నాకు చాలా అవసరం ఉంది నేను హాస్పిటల్ కి వెళ్ళాలి నీ డబ్బులైనా అవి నా డబ్బులే కదా అందుకనే తీసుకున్నాను ఈ మాత్రం దానికి నువ్వు పెద్ద సీన్ చెయ్యకు డబ్బంతా కూడబెట్టి పుట్టబోయే పిల్లలకి ఖర్చు పెడతానంటే ఇక్కడ నా అవసరం ఎలా తీరుతుంది పిల్లల కోసం తర్వాత ఆలోచించుకోవచ్చులే కానీ ముందు నా గురించి ఆలోచించి నా కోసం డబ్బులు సంపాదించు ఏంటి నేను మీ కోసం సంపాదించాలా పెళ్ళైన దగ్గర నుండి ఏనాడైనా మీరు నా గురించి ఆలోచించారా నా కోసం ఏమైనా ఖర్చు పెట్టారా అసలు నా ఆశలు నా కోరికలు ఏంటి అని ఏనాడైనా మీరు తెలుసుకున్నారా ఏదో నేను డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చారు లేదంటే నన్ను ఒక మనిషిలా కూడా చూడరు మీకు డబ్బులు కావాలంటే వెళ్ళి మీ అమ్మని అడగండి ఎలాగో మీ అమ్మగారు మీకు చందాల్సిన కౌలు డబ్బులు సగమే ఇచ్చి మిగతా డబ్బంతా కూతురు పేరు మీద వ్యాపారం నడిపిస్తుందిగా పైగా బోల్డ్ లాభాలు వస్తున్నాయి ఈ పౌరుషం ఏదో అక్కడ చూపించి డబ్బులు తీసుకోండి ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇప్పటికే మా అమ్మ చాలా సార్లు డబ్బులు ఇచ్చింది ఇదేగా నిన్ను మొదటిసారి డబ్బులు అడగడం ఒక్కసారి కూడా నీ భర్తకి ఇవ్వలేవా ఓహో మీరు నా భర్తని మీకిప్పుడు తెలిసిందా సరేలేండి కొంత డబ్బు తీసుకొని మిగతా డబ్బు నాకు ఇవ్వండి నేను ఆసుపత్రికి వెళ్ళాలి మిగిలిన డబ్బులా ఎప్పుడో అయిపోయాయి నిన్న రాత్రి నా స్నేహితులు పార్టీ ఇవ్వమన్నారు డబ్బులన్నీ పార్టీకే అయిపోయాయి రూపాయి కూడా మిగిలలేదు ఏముంది మళ్ళా డబ్బులు సంపాదించుకొని అప్పుడు ఆసుపత్రికి వెళ్ళొచ్చు ఇప్పుడే వెళ్ళాలేంటి చిచ్చి మీరసలు మనిషేనా అని లత శివతో ఎంత వాదించినా ప్రయోజనం ఏమీ లేదు అని అనుకుంటుంది వాళ్ళిద్దరూ అలా గొడవ పడ్డం చాటు నుండి కాంతమ్మ పూజ విని ఆనందిస్తారు ఆ తరువాత వాళ్ళ గదికి వెళ్ళి కాంతమ్మ ఇలా అంటుంది చూసావమ్మా ఆ లత డబ్బులు సంపాదిస్తున్నానని ఎంత విర్రవేగింది చూసావా దాని డబ్బులు దానికి దక్కకుండా చేశాను అవునమ్మా అత్తయ్య గారు అని కనీస గౌరవ మర్యాదలు లేకుండా ఆ రోజు ఎన్నేసి మాటలన్నది నిన్ను దానికి అలాగే అవ్వాలే ఇప్పుడు నోరు మెదపకుండా దాని పని అది చూసుకుంటాదిలే మరోవైపు లత తనలో తానే బాధపడుతూ ఇలా అనుకుంటుంది ఛీ ఏంటి ఇలాంటి వ్యక్తి నాకు భర్తగా దొరికాడు సంపాదన లేకపోయినా పర్లేదు బాధ్యత లేకపోయినా పర్లేదు కానీ కనీసం అర్థం చేసుకోకపోతే ఎలా భగవంతుడా ఇలాంటి వ్యక్తి నుండి నువ్వే నన్ను రక్షించాలి అలా కొన్ని నెలలు గడిచిపోతాయి కాంతమ్మ పూజ బట్టల వ్యాపారం చాలా లాభాలతో సాగుతుంది అమ్మా మన వ్యాపారం ఇంత బాగా సాగుతుందని అనుకోలేదు కదా ఇలానే సాగితే కొన్ని రోజుల్లో మనం కోటీశ్వరులం అయిపోతాం కదమ్మా అవును పూజ మనం కరెక్ట్ టైంలో స్టార్ట్ చేశాం ఇంతకన్నా ఎక్కువ లాభాలు రావాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది మార్కెట్లో ఎలానో మన మీద నమ్మకం ఉంది కదా ఇదే మనకి కరెక్ట్ టైం అదే రేటుకి బట్టల క్వాలిటీ తగ్గించి మెటీరియల్ సప్లై చేద్దాం మనం అనుకున్న దానికన్నా ముందుగానే కోటీశ్వరులం అయిపోతాం ఎలా ఉంది నా ఐడియా అబ్బా అల్లుడు గారు ఎంత మంచి సలహా ఇచ్చారు మీరు ఇల్లరికం రావడం వల్ల మీకు లాభాలే మీరు మాతో ఉండడం వల్ల మాకు లాభాలే తప్పకుండా మీరు చెప్పినట్టే చేసి మన వ్యాపారంలో ఇంకా లాభాలు పొందుదాం మరోవైపు లతకి నెలలు నిండుతున్నాయి లత అలా పనిచేయడం చూసి ఆ ఇంటి యజమానురాలు తన దగ్గరికి వచ్చి లత ఎందుకమ్మా
ఇలాంటి సమయంలో కూడా పనికి వచ్చావు. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకో అమ్మా. నీ డెలివరీ అయ్యాక అప్పుడు పనికి వద్దువులే. లేదమ్మగారు, ప్రస్తుతం ఈ డబ్బు నాకు చాలా అవసరం. అయినా అలవాటైన పనే కదమ్మగారు, ఇందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటుంది లత. ఆ తరువాత రోజు లత యథావిధిగా పనికి బయలుదేరుతుంది. పడుకొని ఉన్న శివాని చూసి లత, ఏవండి ఏవండి, నేను పనికి వెళ్తున్నాను. అత్తయ్య పూజ కూడా వ్యాపారానికి వెళ్ళిపోయారు. ఇంట్లో మీరొక్కరే ఉంటారు. ఇల్లు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. లత ఎంత పిలిచినా శివ మాత్రం లెగకపోయేసరికి లత శివ దగ్గరికి వెళ్తుంది. ఏవండి ఏవండి, మిమ్మల్నే పిలుస్తున్నాను. ఏంటినా, ఎంత పిలుస్తున్నా పలకడం లేదు, అసలేమైంది ఇతనికి? అప్పుడు లత శివాని పట్టుకుంటుంది. శివాకి జ్వరంతో ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది. అయ్యో ఏంటిది, ఒళ్ళింతలా కాలిపోతుంది? ఈయనకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. సమయానికి ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఎలా, నేనే ఏదోలా ఈయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. వెంటనే లత శివాని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో శివాకి టెస్టులన్నీ చేసేస్తారు. అప్పుడు డాక్టర్ వాళ్లతో ఇలా అంటాడు, చూడమ్మా, మీ ఆయన రిపోర్ట్స్ వచ్చేసాయి. ఆయనకి టైఫాయిడ్ మలేరియా రెండు ఒకేసారి తగిలాయి. రెండు ఒకేసారి అటాక్ అవ్వడం వల్ల ఆయన కండిషన్ కాస్త సివియర్గానే ఉంది. ఆలస్యం చేయకుండా తొందరగానే తీసుకొచ్చారు. ఇంకొన్ని రోజులు లేట్ చేస్తుంటే మలేరియా బ్రెయిన్కి ఎక్కేసి ఉండేది. ఈ పేషెంట్ని మీరు ఇవాళే హాస్పిటల్లో అడ్మిట్ చేసేయాలి. ఇప్పటి నుండే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇతను తొందరగా కోలుకుంటాడు. సరే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే వీలైనంత తొందరగా ఇవాళే ఇవన్నీ హాస్పిటల్లో చేర్పించేస్తాము అని అంటుంది లత. హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో కాంతమ్మ పూజతో ఇలా అంటుంది, ఏంటమ్మా పూజ, పొద్దున్న మీ ఇద్దరూ నా తర్వాతే బయలుదేరారు, కానీ ఏమైంది, గొడవకి రాలేదు, మధ్యాహ్నం అయినా ఇంకా రాలేదని నేనే ఇంటికొచ్చాను. అసలేమైందమ్మా? అదా అమ్మా, అది మరి, మేమిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నాం, నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు. అందుకనే అమ్మా ఇవాళ మేమిద్దరం వ్యాపారానికి రాకుండా హాస్పిటల్కి వెళ్ళాం. అవునా, రా తల్లి, రా ఇక్కడ కూర్చో. ఎంత మంచి వార్త చెప్పావమ్మా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఉండు, ఈరోజు నుంచి నీకు ఏం కావాలో అవన్నీ దాని చేత వండిస్తాను, నువ్వు కడుపారా తిను. అలా వాళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటారు. ఈలోపు లత వాళ్ళ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ అబ్బాయికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. టైఫాయిడ్, మలేరియా రెండు ఒకేసారి వచ్చేసాయి. ఇప్పుడు కనుక ఆసుపత్రిలో చేర్పించకపోతే ఆయనకి చాలా ప్రమాదమని చెప్పారు. రెండత్తయ్య, మీ అబ్బాయిని ఆసుపత్రిలో చేర్పించేద్దాం. 3-4 రోజులు అక్కడే ఉంచుతామన్నారు. కాస్త డబ్బులు కూడా పట్టుకోండి. అబ్బబ్బా, ఇలా మంచి మాటలు మాట్లాడుతున్నామో లేదో, వెంటనే ఏదో ఒక సమస్య తీసుకొస్తావ్. ఇప్పుడేంటి, వాడికి జ్వరమే కదా, ఏం అవ్వదులే, ఒక మాత్ర వేసుకుంటే అదే తగ్గిపోతుంది. లేదత్తయ్య, ఆలస్యం చేస్తే ఆ జ్వరం కాస్త ఆయన మెదడుకి వ్యాపిస్తుందంట. సరే సరే, ఒకసారి వాడిని చూశాక అప్పుడు ఆలోచిస్తాను వాడిని ఆసుపత్రిలో చేర్చాలా వద్దా అని. ఆ తరువాత కాంతమ్మ శివ దగ్గరికి వచ్చి శివాని పట్టుకొని చూస్తుంది. జ్వరం కొంచెం ఎక్కువగానే ఉంది, అయినా పర్లేదులే, చిన్నప్పుడు ఇంతకన్నా పెద్ద జ్వరాలు వచ్చాయి. ఆ నారాయణ మందుల షాపుకి తీసుకెళ్తే తగ్గిపోతుందిలే. ఒరే శివ, నిన్ను ఆ నారాయణ దగ్గరికి తీసుకెళ్తాను, పద. 2 జ్వరాలకి 2 ఇంజెక్షన్లు వేస్తాడు. సాయంత్రానికల్లా టక్కున లేచి కూర్చుంటావు. అమ్మా, ఇది నారాయణ దగ్గర తగ్గే జ్వరం కాదు, నన్ను ఆసుపత్రికే తీసుకెళ్ళండి, ఇక్కడొద్దు. అవునత్తయ్య, ఇక్కడ చూపిస్తే ఈయనకే ప్రమాదం. ఏంటే నువ్వు మాట్లాడుతుంది, చిన్నప్పటి నుండి వీడిని అక్కడే చూపిస్తున్నాను, వెంటనే తగ్గిపోయేది, ఇప్పుడు కూడా తగ్గిపోతుంది. అయినా పెద్ద ఆసుపత్రిలో చేర్పించాలంటే ఎంత డబ్బు అవుతుంది? నీకే, నువ్వు బాగానే మాట్లాడతావు, డబ్బులు నేనే కదా కట్టాలి. వీడిని కూడా నా మాట వినకుండా నువ్వే మార్చేశావు. నీకంతగా కావాలంటే
నువ్వే ఆసుపత్రికెళ్ళి నువ్వే పడు అని చెప్పి కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాంతమ్మ వెళ్ళిపోయాక శివ, లత, కనీసం నువ్వైనా నన్ను ఆసుపత్రిలో చేర్పించు. ఆ విషయం గురించి మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటానులేండి అని లత శివకి ధైర్యం చెప్తుంది. ఆ రోజు సాయంత్రం లత శివని హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తుంది. చాలా మంచిదమ్మా, లేట్ చేయకుండా తొందరగా తీసుకొచ్చారు. మేము కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. మా ఆయన పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా మీరే కాపాడాలి డాక్టర్ గారు. ప్రెజెంట్ ఆయన చాలా వీక్ గా ఉన్నారు, ఆయన్ని ఎక్కువగా రెస్ట్ తీసుకోమని చెప్పండి. సరే అని అంటుంది లత. ఆ రోజు రాత్రి శివని లత చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. లత గర్భవతిగా ఉన్నా సరే తన భర్తని మాత్రం వదలకుండా అక్కడే ఉండిపోతుంది. 2 రోజుల తర్వాత, ఏవండి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు ఆరోగ్యం కాస్త బానే ఉంది లత. అవును, అమ్మా పూజ రాలేదా? లేదండి, వాళ్ళింకా రాలేదు. ఒకసారి అమ్మకు ఫోన్ చేయి లత, మాట్లాడాలనిపిస్తుంది. సరే అని ఫోన్ చేస్తుంది లత. మరోవైపు కాంతమ్మ తన అల్లుడితో, నిజంగా అల్లుడు గారు మీరు చెప్పిన ఉపాయం ఎంత బాగుందంటే మనకి లాభాల మీద లాభాలు వస్తున్నాయి అని అంటుంది. ఇంతలో పూజ ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మా, వదిన ఫోన్ చేస్తుందమ్మా, ఏం చెయ్యాలి? వెంటనే ఆ ఫోన్ కట్టే, డబ్బుల కోసమే ఫోన్ చేసి ఉంటుంది. కట్టి కట్టి, ఆ ఫోన్ ఎత్తకింకా. ఏవండి మీ చెల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి. అవునా, పోనీలే, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారుగా, అందులో బిజీగా ఉండుంటారు. ఆ తరువాత రోజు, లత నాకిప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది, ఒకవేళ డాక్టర్ గారు వెళ్ళిపోమంటే మనం ఈ రోజే వెళ్ళిపోదాం లత, నాకు తొందరగా ఇంటికి వెళ్ళాలనుంది. సరే అండి, డాక్టర్ గారు వచ్చాక ఒకసారి ఆయన్ని అడుగుతాను, అంతా బాగానే ఉందని వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం. అదే సమయానికి డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, శివ ఇప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఇప్పుడు నాకు బాగానే ఉంది డాక్టర్, ముందు మీద కొంచెం మెరుగ్గానే ఉంది, కాకపోతే కాస్త నీరసంగా ఉంది. ఓకే శివ, ఈరోజు ఈవినింగ్ వరకే మీకు ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయాక మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాం అని డాక్టర్ అనడంతో వాళ్ళిద్దరూ సంతోషిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వచ్చి రాగానే వాళ్ళ దగ్గరికి కాంతమ్మ వస్తుంది. శివ, ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉందిరా? అసలు నీ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా? నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందమ్మా, పెద్దాసుపత్రికి వెళ్ళాం కదా, అందుకనే తొందరగా తగ్గిపోయింది, లేదంటే చాలా ప్రమాదం జరిగుండేది. లత నన్ను సరైన సమయానికే ఆసుపత్రిలో చేర్పించి నా ప్రాణాలు కాపాడింది. అవును బాబు, నేను కూడా నీ దగ్గరికి వద్దామని చాలా ప్రయత్నించాను. ఇంతలోనే ఒక శుభవార్త తెలిసింది. అదేంటంటే మీ చెల్లి తల్లి కాబోతుంది, మరి తనకి తోడుగా నేను ఉండాలి కదా, అందుకనే నేను రాలేకపోయాను. అవునా అమ్మా, అయితే నేను లత అత్తయ్య మామయ్య కాబోతున్నామన్న మాట. అవునా అత్తయ్య, పూజ తల్లి కాబోతుందా? నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పూజ ఎలా ఉంది? తనని ఆసుపత్రికి తీసుకెళ్లారా? పూజ బాగానే ఉంది, ఇలాంటి సమయంలో బాగా విశ్రాంతి తీసుకోవాలి, అందుకే దాన్ని ఏ పని చేయొద్దన్నాను. అమ్మా, ఇలాంటి సమయంలో కూడా లత నాతో పాటే ఉండి తను కనీసం విశ్రాంతి తీసుకోకుండా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. లత ఎంత మంచిదో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా, నేను లత విలువ తెలుసుకున్నాను. తనలాంటి అమ్మాయి నాకు భార్యగా రావడం నేను చేసుకున్న అదృష్టం అని అంటాడు శివ. తన భర్తలో ఆ మార్పు గమనించిన లత చాలా ఆనందిస్తుంది. శివ ఉన్నట్టుండి అలా మారిపోవడం చూసిన కాంతమ్మ ఆశ్చర్యపోతుంది. ఏంటిది వీడిలో ఇంత మార్పు, వీళ్ళిద్దరికీ అస్సలు పడదు కదా. 4 రోజులు హాస్పిటల్లో వీడున్నాడో లేదో వెంటనే వీడిని మార్చేసింది. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఎలా పొగుడుతున్నాడో దీన్ని. అసలు అక్కడ ఏం జరిగిందని
వీడు ఇంతలా మారిపోయాడు అని అనుకుంటుంది కాంతమ్మ. కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయాక శివ లతతో, లత ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాకు సేవలు చేస్తూ చాలా అలసిపోయావు, రా ఇలా వచ్చి కూర్చో అని అంటాడు శివ. లత పెళ్ళైన దగ్గర నుండి నాకంటూ ఒక భార్య ఉందని నీ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా గురించే నేను ఆలోచించుకున్నాను తప్ప నీ గురించి ఆలోచించలేదు, నిన్ను పట్టించుకోలేదు. కానీ నువ్వు ఇవేవీ మనసులో పెట్టుకోకుండా బాధ్యతగా నన్ను చూసుకున్నావు. ముందుగా నాకు ఈ విషయం చెప్పు, హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు అమ్మ ఇచ్చిందా? లేదండి, అత్తయ్య గారి దగ్గర డబ్బులు లేవని ఆ రోజు మన ముందే చెప్పారుగా, అందుకని నా డెలివరీకి నేను దాచుకున్న డబ్బులే వాడాను. లత నీకని దాచుకున్న డబ్బులు నాకు ఖర్చు పెట్టేశావా? ఇన్ని రోజులు నేను బాధ్యత లేకుండా తిరగడం వల్లే నువ్వు కష్టపడాల్సి వచ్చింది. కానీ ఇక నుండి అలా జరగదు, నీ పూర్తి బాధ్యత నాది. ఈ రోజు నుండి నువ్వు ఏ పనికి వెళ్ళొద్దు, నేను ఏదోలా కష్టపడి నిన్ను బాగా చూసుకుంటాను అని అంటాడు శివ. ఆ మరుసటి రోజు కాంతమ్మ కూరగాయలు తరుగుతుంది. అక్కడికి లత రావడం చూసిన కాంతమ్మ, ఏమిటే లత ఇంత ఆలస్యంగా లేచావు? ఇంటి పనులన్నీ చేశాకే పనికి వెళ్ళాలి. పొద్దున్నుండి నేనొక్కదాన్నే ఎన్ని పనులని చేయాలి? అత్తయ్య గారు, నేను ఈ రోజటి నుండి పనికి వెళ్ళడం లేదు. మీ అబ్బాయి నన్ను ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఏంటి, పనికి వెళ్ళొద్దన్నాడా? వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం, కానీ ఇంటి పనులు మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి అని అంటుంది కాంతమ్మ. కాంతమ్మ ఇంటి పనులు చేయమని చెప్పడంతో లత ఇల్లు తుడుస్తూ ఉంటుంది. ఒకవైపు లత పనిచేస్తుంటే మరొక వైపు కాంతమ్మ పూజ మాట్లాడుకోవడం శివ గమనించి, అమ్మా లత చేత ఎందుకు ఇలాంటి పనులు చేయిస్తున్నావు? నువ్వు చెయ్యొచ్చు కదా, నువ్వు కూర్చొని లత చేత పనులు చేయిస్తున్నావా? అన్నీ తెలిసి కూడా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? పర్లేదండి, ఏమాత్రమైనా పని చెయ్యకపోతే నాకేం తోచదు. అది చూసిన కాంతమ్మ తన మనసులో, ఏంటి వీడు నా మాట అసలు కాదనేవాడే కాదు, అలాంటిది దాన్ని కూర్చోబెట్టి నన్ను పని చేయమంటాడేంటి? దానికి లేని బాధ నీకేంట్రా? దానికి పనులన్నీ అలవాటేగా, ఇన్ని రోజులు ఆ పనులు చేసేగా సంపాదించింది. ఇదేదో పెద్ద యువరాణిలా చెప్తున్నావు. చూడమ్మా, ఇక నుండి లత పనిచేయడానికి వీల్లేదు. లతని చెల్లిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళిద్దరికీ నువ్వే పనులు చెయ్యాలి అని శివ అనడంతో ఆ రోజు నుండి ఇంటి పనులన్నీ కాంతమ్మే చేస్తుంది. ఇన్ని రోజులు బాధ్యత లేకుండా తిరిగిన శివ సంపాదించుకోవడానికి ఆటో నడుపుతూ ఉంటాడు. శివ తన భార్య లత కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం శివ ఇంటికి వచ్చేస్తున్న సమయానికి దారి మధ్యలో లత కోసం కొన్ని పళ్ళు తీసుకుంటాడు. ఆ రోజు రాత్రి శివ లత దగ్గరికి వచ్చి, లత భోంచేసావా? నువ్వు పడుకుండి పోతావని తొందరగా ఇంటికి వచ్చేసాను, నీ గురించే పళ్ళు తీసుకొచ్చాను, తిను. నేను కూడా మీకోసమే ఎదురు చూస్తున్నానండి అని చెప్పి లత ఆ పళ్ళు తింటుంది. ఆ తరువాత శివ, లత ఈ డబ్బులు తీసుకో, ఇది నా మొదటి సంపాదన. ఏమండి, ఈ రోజు మీరు పనికి వెళ్ళడం మొదటిసారి కదా, మీకెలా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నీకోసం, మనకి పుట్టబోయే బిడ్డ కోసమే కదా కష్టపడుతున్నాను. ఇదే కాదు, ఎంత కష్టమైన పనైనా నీకోసం ఇష్టంగా చేస్తాను. కానీ ఎంత పనైనా కాస్త మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యండి, ఎందుకంటే ఈ మధ్యనే కదా మీ ఆరోగ్యం కాస్త కుదుట పడింది, జాగ్రత్తగా ఉండండి. సరే అంటాడు శివ. శివ రోజూ కష్టపడి ఆటో నడుపుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఒకరోజు సుబ్బయ్య కౌలు డబ్బులు తీసుకొని అక్కడికి వస్తాడు. శివ ఆ డబ్బులు తీసుకొని, రండి సుబ్బయ్య గారు, సరైన సమయానికే వచ్చారు. ఇన్ని రోజులు నేను పొలం విషయం పట్టించుకోలేదు, కానీ ఇక నుండి నేనే చూసుకుంటాను. ఎప్పుడు కౌలు డబ్బులు వచ్చినా నేరుగా తీసుకొచ్చి నాకే ఇవ్వండి. ఇక నుంచి
భూమికి సంబంధించిన ప్రతి విషయం నాకు చెప్పండి అని చెప్పి సుబ్బయ్యని అక్కడి నుండి పంపించేస్తాడు శివ. లత లత, ఒకసారి ఇలారా, నీతో కాస్త పనుంది. ఏమైందిరా, దాన్నెందుకు పిలుస్తున్నా? ఏమైనా ఉంటే నాకు చెప్పు. లతా రాణి అమ్మ, చెప్తాను అని అంటాడు శివ. అదే సమయానికి లత అక్కడికి వస్తుంది. లత, ఈసారి మనకొచ్చిన కౌలు డబ్బులు తీసుకొని వెళ్ళి బీర్వాలో పెట్టు అని శివ అంటాడు. లత వెళ్ళిపోయాక కాంతమ్మ శివతో, ఏమైందిరా శివ, నీకు డబ్బంతా దానికే ఇచ్చేశావు, మరి డబ్బులు లేకపోతే ఇల్లెలా నడపాలి? ఇన్ని సంవత్సరాలు నేను ఇల్లుని నెట్టుకొచ్చాను కాబట్టి ఎలాంటి సమస్యలు గొడవలు లేకుండా ఉన్నాము. అసలుకే అది పని మానేసి ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు ఆ డబ్బంతా దానికే ఇస్తే దాని సరదాల కోసం వాడుకోదు? ఎందుకురా ఇలాంటి తెలివి తక్కువ పని చేశావు, ముందు వెళ్ళి ఆ డబ్బులు తీసుకునిరా. ఇన్ని సంవత్సరాలు కౌలు డబ్బులు ఇంటి బాధ్యత నువ్వే తీసుకున్నావు కదమ్మా. ఒకవైపు చెల్లిని లతాని నువ్వే చూసుకోవాలి, వ్యాపారం కూడా నువ్వే చూసుకోవాలి. ఈ వయసులో నీకెందుకమ్మా ఇన్ని టెన్షన్లు? అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుండి లత ఇంటి బాధ్యత తీసుకుంటుంది. ఆ మాటలు విన్న కాంతమ్మ తన మనసులో, ఏంటి వీడు, తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా, నా కోసం ఆలోచిస్తున్నాడా లేకపోతే వీడి భార్య కోసం ఆలోచిస్తున్నాడా, ఏదైతేనేమి మొత్తం డబ్బులంతా తీసుకువెళ్ళి దాని చేతిలోనే పెట్టాడు. ఏం చేస్తే వీడు దాని మీద కోప్పడి నా మాట వింటాడు? వీడికి తల్లి కన్నా పెళ్ళామే ముఖ్యమైపోయింది అని అనుకుంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత లతా శివకి ఒక పాప పుడుతుంది, తన పేరు రేణు. అలానే పూజాకి ఒక పాప పుడుతుంది, తన పేరు గీత. ఒకరోజు శివ పనికి బయలుదేరుతాడు. లత, రేణును మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా బంగారు తల్లికి చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. సరే తల్లి, నేను వెళ్ళొస్తాను. డాడీ, నేను కూడా నీతోనే వస్తాను. లేదమ్మా, నాన్నకి ఈరోజు చాలా పనుంది. ఇంకెప్పుడైనా మన ముగ్గురం కలిసి బయటకు వెళ్దాం. రేణుతో అలా మాట్లాడుతూనే ఉంటారా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటుంది లత. ఆ తరువాత రేణు సోఫా మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయానికి గీత రేణు దగ్గరికి వస్తుంది. రేణు, రేణు, నాకు ఆ కార్ కావాలి, నేను కూడా ఆడుకుంటాను. సరే గీత, రా ఆడుకో. రేణు తన దగ్గరున్న కార్ గీతకి ఇచ్చేసి తను బెలూన్తో ఆడుకుంటుంది. అది చూసిన గీత, అప్పా ఈ బెలూన్ గేమ్ ఎంత బాగుందో. రేణు, నాకు ఆ బెలూన్ కూడా ఇచ్చేయ్, నేను ఆడుకుంటాను. అయితే ఆ కార్ నాకు ఇచ్చే, ఈ బెలూన్ నీకు ఇచ్చేస్తాను. రేణు, కారు బెలూన్ రెండు నావే, నేను ఇవ్వను, అవి నావి. రేణు ఎంత ఇవ్వను అన్నా సరే గీత మాత్రం తన దగ్గర నుండి లాగేసుకుంటుంది. ఇవన్నీ నావే, ఇంకా నీకివ్వను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గీత. గీత వాళ్ళ అమ్మ అమ్మమ్మ దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. అక్కడికి రేణు వస్తుంది. తన బొమ్మల్ని ఇవ్వమని గీతని అడుగుతుంది. ఈ బొమ్మలు ఇవ్వనంటే ఇవ్వను, ఉండు, నీ పని అమ్మమ్మతో చెప్తాను అని గీత తన అమ్మమ్మకి చెప్తుంది. అప్పుడు కాంతమ్మ కోపంగా, ఏంటే పిల్ల, నా మనవరాల దగ్గర బొమ్మలు లాగేసుకుంటున్నావు, అసలు నువ్వెందుకే ఈ గదికొచ్చావు, ముందు బయటికి వెళ్ళు. నాన్నమ్మ, అవి నా బొమ్మలు, నాకు ఇచ్చేయండి. ఏంటే పిల్ల, చెప్తున్నాను కదా, ముందు ఈ గది నుండి బయటికి వెళ్ళు. ఆ బొమ్మలతో గీత ఆడుకున్న తర్వాత నీకిస్తాదిలే. కాంతమ్మ ఎన్నిసార్లు చెప్పినా రేణు మాత్రం బొమ్మలిస్తేనే బయటికి వెళ్తాను అని మారం చేస్తుంది. మరోవైపు లత ఇంటి బయట బట్టలు ఆరబెడుతూ ఉంటుంది. అదే సమయానికి శివ తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు లత, ఏంటండి ఎప్పుడూ లేనిది, ఇవాళ మధ్యాహ్నమే ఇంటికి వచ్చేశారు. అవును లత, ఇవాళ మధ్యాహ్నం బుకింగ్ ఉంది, అందుకనే
భోజనం చేసి వెళ్దామని ఇంటికి వచ్చేశాను. సరే నాకు భోజనం పెట్టు, నేను తొందరగా బయలుదేరాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మరోవైపు కాంతమ్మ రేణు జుట్టు పట్టుకొని, ఏ ఏంటే వేలడంతున్నావు కాని ఇందాకల నుండి బయటికి వెళ్ళమంటే ఎంత వాదిస్తున్నావే, నీకు రెండు తగిలిస్తే గాని బుద్ధి రాదే అని రేణుని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది కాంతమ్మ. అది చూసిన పూజ, అమ్మా చిన్నపిల్లతో నీకెందుకు, బయటకి పంపిస్తే తనే వెళ్ళిపోతాదిగా, అనవసరంగా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావమ్మా అని పూజ అంటుంది. కానీ కాంతమ్మ మాత్రం ఏమీ వినిపించుకోకుండా రేణుని కిందకి తోసేస్తుంది. రేణు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. రేణు అలా ఏడుస్తున్నా సరే ఎవ్వరూ పట్టించుకోరు. బయట నుండి రేణు ఏడుపు విన్న లత శివ చాలా కంగారు పడిపోతారు. ఏవండి మన రేణు ఏడుస్తున్నట్టుంది, ఏం జరిగిందో ఏంటో తొందరగా పదండి అని వాళ్ళిద్దరూ కంగారు కంగారుగా రేణు దగ్గరికి వెళ్తారు. కింద పడిపోయి ఉన్న రేణుని చూస్తారు. వెంటనే లత రేణుని ఎత్తుకొని, అమ్మా రేణు అసలేమైంది తల్లి నీకు, అమ్మొచ్చింది లెగు లెగు. అప్పుడు రేణు కళ్ళు తెరిచి జరిగిన విషయమంతా చెప్తుంది. అప్పుడు శివ, అసలు మీరు మనుషులేనా, బొమ్మల గురించి చిన్న పిల్లని ఇంత గట్టిగా తోసేస్తారా, చేసిందంతా చేసి పాపని కనీసం లేపకుండా సినిమా చూసినట్టు చూస్తున్నారు, ఆ భగవంతుని దయవల్ల రేణుకి పెద్దగా దెబ్బ తగలలేదు, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు, అయినా చిన్నపిల్లల గొడవల్లో అనవసరంగా నువ్వెందుకన్నయ్య దూరుతున్నావు, మీరు పాపనిలా తోసేశారు, పైగా చిన్నపిల్లల విషయం అంటారా, కనీసం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. ఏంట్రా ఇందాకల నుండి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నా, వేలడంత లేదు, అది కింద పడితే నువ్వు ఇంత గోల చేస్తున్నావు, అది చిన్నపిల్ల, ఇలా తోసానో లేదో ఏదో జరిగిపోయినట్టు కళ్ళు తేలేసింది, మళ్ళా మీరు రాగానే కళ్ళు తెరిచేసింది, ఇది ఈ వయసులోనే దాని అమ్మకు మించిపోయి నటిస్తుంది. ఎందుకన్నయ్య చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేస్తున్నావు, ఆ పిల్లకి ఇప్పుడు ఏమైందని అంతా బాగానే ఉన్నది కదా, మా మీదెందుకు కోప్పడుతున్నావు, అయినా నువ్వు చిన్నపిల్లల మాటలు పట్టుకొని నన్ను అమ్మని ఇన్నేసి మాటలంటావా. నేను ముందు నుంచే గమనిస్తున్నాను, రేణు మీ దగ్గరికి వస్తే చాలు తనని చేదరించుకుంటున్నారు, ఎప్పుడైనా రేణు మంచం ఎక్కితే తనను కంటరాని దాన్లా కిందకి నెట్టేస్తారు, మీ రూమ్కి అయితే అస్సలు రానివ్వరు, ఇవన్నీ నేను గమనించినా నా వాళ్లే కదా అని వదిలేశాను, మీరిద్దరూ నా ఇంట్లో ఉంటున్నారని గుర్తు పెట్టుకోండి, నా ఇంట్లో ఉండి నా కూతుర్నే కిందకు తోసేస్తారా, అంతలా ఏం చేసిందని ఆ పిల్లని హింసిస్తున్నారు. ఏంట్రా నీ ఇల్లు అంటున్నావు, ఎంత నీ పేరు మీద రాస్తే మాత్రం నేను ఆయన భార్యని, నాకు కూడా ఈ ఇంట్లో ఉండే హక్కుంది, చిన్నప్పటి నుండి నిన్ను ఎంత బాగా చూసుకున్నానో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈ ఇల్లు నాది అని అంటావా, చూసావా తల్లి, పాముకి పాలు పోసి పెంచిన అది విషమే కక్కుతాది, అందుకు నిదర్శనం వీడే. ఏంటమ్మా నన్ను బాగా చూసుకున్నావా, నేను నీ కళ్ళ ముందే చెడిపోతూ ఉన్నా చూసి ఆనందించావే కాని కనీసం నన్ను పట్టించుకోలేదు, మీరిద్దరూ నా కూతుర్ని నా భార్యని ఎంతలా హింసిస్తున్నారు, నేను కాబట్టి ఊరుకున్నాను, అదే వేరొకలైతే వెంటనే మీ ఇద్దరిని ఇంటి నుండి పంపించేస్తారు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం, ఇంట్లో ఉండి వెళ్ళిపోండి అని మొహం మీదే చెప్పలేక ఇలా చెప్తున్నావా, ఇన్ని రోజులు మేమేమీ నీ దయా దాక్షిణ్యాల మీద బ్రతకలేదు, అయినా నువ్వు మమ్మల్ని వెళ్ళమనేదేంట్రా, మేమే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాం. అయ్యో అత్తయ్య గారు మీరంత పెద్ద నిర్ణయం తీసుకోకండి, ఏవండి ఇలాంటి చిన్న చిన్న గొడవలన్నవి సహజం, దయచేసి అత్తయ్యని ఇక్కడ నుండి వెళ్ళొద్దని చెప్పండి. ఓహో ఏం నటిస్తున్నావే, అయినా ఈ వగలాడి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి అసలు మనశ్శాంతే లేదు, పదమ్మా పూజ ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. చూడు లత, ఇక నుండి వీళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు, నాకు తెలియకుండా నువ్వు వీళ్ళతో మాట్లాడినా కలిసినా నేను ఊరుకునేదే లేదు అని శివ అంటాడు. ఆ తరువాత కాంతమ్మ పూజ గీతాని తీసుకొని బస్టాప్లో కూర్చుంటారు. చూసావా అమ్మా
ఇంటి నుండి వెళ్ళిపోతున్నా ఉండండి అని ఒక్క మాట కూడా అనలేదు వాడు. ఎంతైనా సవతి కొడుకు సవతి కొడుకే. తల్లిని ఇంటి నుండి గెంటేయకూడదు అని కనీస జ్ఞానం కూడా లేదు వాడికి. చిన్న పిల్లతో వాళ్ళు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తారు అనే ఆలోచన కూడా లేదు. చి, అలాంటి వాడి మొహం ఇంకా ఎప్పుడూ చూడకూడదు. ఆ భగవంతుని దయ వల్ల ఏదో వ్యాపారం సాగుతుంది కాబట్టి ధైర్యంగా బయటకు వచ్చేసాం. లేదంటే అసలు మన పరిస్థితి ఏంటమ్మా? పోనీలేమ్మా, ఏం జరిగినా అంతా మన మంచికే. మనం వ్యాపారంలో బాగా ఎదిగి వాళ్ళు కుళ్ళుకునేలా మనం బాగా సంపాదించి చూపించాలి. ప్రస్తుతం నేను మీ అల్లుడు గారికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాను. ఆయన ఇప్పుడు గొడౌన్ దగ్గరే కదమ్మా ఉంటారు. గొడౌన్ దగ్గరలోనే మనందరం ఉండడానికి ఒక మంచి ఇల్లు చూడమని చెప్తాను అని చెప్పి పూజ తన భర్తకి ఫోన్ చేస్తుంది. తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయగానే జరిగిన విషయమంతా చెప్పి వాళ్ళందరూ ఉండడానికి ఒక ఇల్లు చూడమని చెప్తుంది. పూజ భర్త ఆ రోజు సాయంత్రానికల్లా ఒక మంచి ఇంటిని అద్దెకు తీసుకుంటాడు. పూజ, ఇది మా ఫ్రెండ్ ఇల్లు, అందుకే నేను అడిగిన వెంటనే ఇచ్చేశాడు. ఒకవేళ మీకు ఈ ఇల్లు నచ్చకపోతే రేపే ఇంకొక ఇల్లు చూద్దాం. లేదండి, మా అన్నయ్య ఇంటికన్నా ఈ ఇల్లు చాలా బాగుంది. 2 సంవత్సరాలు గడిచిన తరువాత శివాకి ఒకవైపు కౌలు డబ్బులు, మరొక వైపు కష్టపడి ఆటో నడుపుతూ ఎక్కువ డబ్బులు సంపాదించి లతా రేణుని బాగా చూసుకుంటాడు. మరొక వైపు పూజ కడుపుతో ఉంటుంది. వ్యాపారం కూడా బానే సాగుతుంది. కాంతమ్మ కూడా ఆనందంగా తన కూతురుతోనే ఉంటుంది. పూజ, నువ్వు ఇలాంటి సమయంలో వ్యాపారానికి రాలేవు కదా, మరి నేను గొడౌన్కి వెళ్తాను. సరే అంటుంది పూజ. గొడౌన్లో నరేష్ పనివాళ్లతో బాగా పని చేయిస్తూ ఉంటాడు. అలా ఉండగా అప్పుడు అతని ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నరేష్. చూడండి నరేష్, మీకు ఎప్పటి నుండో చెప్తున్నాను, మీ క్లాత్ కి క్వాలిటీ తక్కువ, రేట్ ఎక్కువ, కస్టమర్స్ కూడా ఎవరు తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకున్నా రిటర్న్ ఇచ్చేస్తున్నారు, దాని వల్ల మాకు చాలా లాస్ అవుతుంది. ఆల్రెడీ మీ మెటీరియల్స్ మీకు ఎప్పుడో పంపించేసాం, మీరింకా మాకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదు. 1 వీక్లో కనుక మా అడ్వాన్స్ మాకు తిరిగి ఇవ్వకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. లేదు సార్, మీ అడ్వాన్స్ within 2 days లో మీకు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పి ఫోన్ కట్టేస్తాడు నరేష్. అడ్వాన్స్ అయితే తిరిగి ఇచ్చేయమంటున్నారు, ఈ బిజినెస్ చూస్తే ఇంకా ఆగిపోయేలా ఉంది. అలా అని ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నా ఇంక్రిమెంట్ కూడా లేదు. ఈ అడ్వాన్స్ డబ్బులు ఎవరికీ తెలియకుండా నేను తీసుకువెళ్ళిపోతే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటాడు నరేష్. అదే సమయానికి పూజ భర్త అక్కడికి వస్తాడు. నరేష్, ఏమైంది, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? నరేష్ తడబడుతూ ఏమీ లేదు అని అంటాడు. సరే, ఇంతకీ మన బిజినెస్ ఎలా సాగుతుంది? సార్, బిజినెస్ అయితే చాలా బాగా సాగుతుంది, మీరేమీ కంగారు పడకండి, నేను అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేష్, ఇన్ని సంవత్సరాలు నువ్వున్నావనే నమ్మకంతోనే మేము చాలా ధైర్యంగా ఉంటున్నాము అని అంటాడు పూజ భర్త. వారం రోజులు గడిచిన తరువాత ఒకరోజు అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అదే సమయానికి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన షాపింగ్ మాల్ ఓనర్ పోలీస్తో అక్కడికి వస్తాడు. సార్, వీళ్ళే ఆ మనుషులు, నా అడ్వాన్స్ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదు, వీళ్ళు పంపించిన బట్టలు ఎప్పుడో తిరిగిచ్చేశాను సార్. నేను వీళ్ళకి 2 నెలల నుండి ఫోన్ చేసి చెప్తున్నాను సార్, అయినా వీళ్ళు డబ్బులు ఇస్తాను ఇస్తాను అని రోజు చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పటికొచ్చి ఇవ్వలేదు సార్. చూడండి, మీరు వీళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరు వీళ్ళ డబ్బులు ఇచ్చేస్తే ఇంట్లో ఉంటారు, లేదంటే జైల్లో ఉంటారు. తొందరగా నాకు ఏదొక విషయం తేల్చి చెప్పండి. అప్పుడు పూజ, సార్, మీరు పొరపాటున మా దగ్గరికి వచ్చినట్టున్నారు. మా మేనేజర్ నరేష్ మాతో ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు. అంత పెద్ద విషయమైతే అతను ఎప్పుడో మాకు చెప్పుండేవాడు కదా. ఆ తరువాత కాంతమ్మ మధ్యలో కల్పించుకొని, చూడండి, అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా మీరు అనవసరంగా మా మీద నిందలు వేస్తున్నారు. ఇతను
మా వ్యాపారాన్ని చెడగొట్టాలనే ఇలా చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుండి మేము ఈ వ్యాపారాన్ని చేస్తున్నాము, కానీ ఎప్పుడు ఏ పొరపాటు జరగలేదు. ఇప్పటి వరకు లేనిది హఠాత్తుగా పోలీసులను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేయండి అంటే ఎలా ఇచ్చేస్తాము? అసలు మీ మాటల్లో నిజానిజాలు తెలియాలిగా. నిజానిజాలు తెలుసుకోవాలా? అయితే ఒకసారి నరేష్కి ఫోన్ చేసి అసలు విషయం ఏంటో కనుక్కోండి. సరే అని పూజ నరేష్కి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా నరేష్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని రావడంతో పూజ వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తుంది. ఉండండి, నేను ఇప్పుడే మీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని పూజ తన అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేస్తుంది. అయ్యయ్యో, ఏవండి, నా అకౌంట్ జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది. నాకు తెలియకుండానే ఎవరో నా మనీ తీసేసుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి అని పూజ పోలీస్ వైపు చూసి, సార్, నాకు తెలియకుండానే నా అకౌంట్లో ఎవరో మనీ తీసేశారు. దయచేసి నాకు మీరే హెల్ప్ చేయాలి సార్ అని అంటుంది పూజ. ఆహా, ఎంత బాగా నటిస్తున్నావమ్మా. అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేయండి, లేదంటే పోలీస్ కేసు వేస్తాను అని అనగానే డబ్బులు లేవు అని ఎంత అమాయకంగా మొహం పెట్టావు. ఇదంతా మీరు ఆ నరేష్ కలిసి ఆడుతున్న ఆటలు. ఇలాంటివి మేము ఎన్నో చూసాము. మర్యాదగా మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి సార్. వీళ్ళ గురించి మీకు ముందే చెప్పాను కదా, వీళ్ళన్నీ ఇలాంటి నాటకాలే ఆడుతారు. మీరు వీళ్ళ మాటల్ని నమ్మద్దు. నా డబ్బులు నాకు వచ్చేటట్టు చూడండి సార్ అని అంటాడు ఆ పెద్దాయన. ఎస్ఐ గారు, మేం చెప్తుంది నిజమండి. మేము ఎలాంటి నాటకాలు ఆడటం లేదు. అసలు ఆ నరేష్ ఏమయ్యాడో, మా అమ్మాయి డబ్బులు ఎవరు దొంగలించారో, ఇవన్నీ కూడా మీరొచ్చాకే మాకు తెలిసిందండి. దయచేసి మాకు కొంచెం సమయం ఇవ్వండి. ఆయన డబ్బులు ఆయనకి తిరిగిచ్చేస్తాము. చిన్నపిల్లతో ఉన్నాము, అందులో అమ్మాయి కూడా ఇప్పుడు గర్భవతి. ఇలాంటి సమయంలో కాస్త మమ్మల్ని అర్థం చేసుకోండి. ఆయన డబ్బులు ఎలా అయినా తిరిగిచ్చేస్తాము. మా మీద నమ్మకం ఉంచండి. సరేలేమ్మా, నేను పిల్లల గలవాడిని, నాకు అర్థమైందిలే. కానీ మీకు 15 రోజులు గడువిస్తున్నాను. ఈలోపు మీరు డబ్బులు తెచ్చి ఇవ్వాలి, లేదంటే నేను ఊరుకునేదే లేదు. నేను మీ మీద ఒక కన్నేసే ఉంచుతాను. ఒకవేళ నన్ను మోసం చెయ్యాలని చూస్తే అప్పుడు మీ అందరినీ పోలీస్ స్టేషన్లో పెడతాను అని చెప్పి ఆ పెద్దాయన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయాక పూజ భర్త, పూజ, నా అంచనా ప్రకారం ఆ అడ్వాన్స్ డబ్బులు ఇంకా నీ అకౌంట్లో డబ్బులు ఇవన్నీ కూడా మనకి తెలియకుండా ఆ నరేషే తీసుకెళ్ళిపోయి ఉంటాడు. అవునండి, నా ఫ్రెండ్ తమ్ముడే కదా అని ఆ నరేష్ని నేను చాలా గుడ్డిగా నమ్మాను. మన బిజినెస్కి సంబంధించి ప్రతి చిన్న విషయం అతనికి తెలుసు. అంతేకాదండి, నా సేవింగ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అతనికి తెలుసు. నా వల్లే మనందరం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలో నాకేం అర్థం కావడం లేదండి. అమ్మా పూజ, ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది తల్లి. ఈ విషయాలన్నీ నేను అల్లుడు గారు చూసుకుంటాములే. నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. వీటి గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా? పొరపాటంతా నా వల్లే జరిగింది. ఆ నరేష్ ఏమైనా అడ్వాన్స్ డబ్బులు మాత్రమే తీసుకెళ్లాడా? నేను ఎప్పటి నుండో దాచుకుంటున్న మన డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోయాడు. అంత ఎక్కువ అమౌంట్ని మనం ఇప్పుడు ఎక్కడి నుండి తేగలమమ్మా? పోనీ, పోలీసులకి చెప్దామంటే వాళ్ళు కూడా మన మాట నమ్మరు. అసలు ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. దీనికి పరిష్కార మార్గం ఒకటే ఉందమ్మా. మన వ్యాపారం పూర్తిగా అమ్మేస్తే అతని అప్పు కొంత మాత్రం తీరుతుంది. మిగతా డబ్బు ఎక్కడో దగ్గర అప్పు చేసి మొత్తం డబ్బుతో అతని అప్పు తీర్చేద్దాం. అలా చేస్తేనే ఈ సమస్య నుండి మనం బయటపడతాం. అందుకు పూజా భర్త కాంతమ్మ కూడా సరే అంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పెద్దాయన అప్పు మొత్తం తీర్చేస్తుంది పూజ. మొత్తానికి వాళ్ళు వాళ్ళ జీవన ఉపాధిని కోల్పోతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పూజ తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి,
మన వ్యాపారాన్ని మనం పూర్తిగా కోల్పోయాము. నా డెలివరీ డేట్ కూడా 2 రోజుల్లో ఉంది. ఈలోపు మీరు మీ ఫ్రెండ్స్ని అడిగి కాస్త డబ్బులు సర్దుబాటు చేయండి. సరే పూజ, నువ్వు ఎక్కువగా ఆలోచించి కంగారు పడకు, నేనంతా చూసుకుంటాను. నేను రేపే వెళ్ళి మా ఫ్రెండ్స్ని అడుగుతాను. ఒకవేళ నేను రావడం లేట్ అయితే మీరు హాస్పిటల్కే వెళ్ళిపోండి, నేను నేరుగా హాస్పిటల్కే వచ్చి డబ్బులు కట్టేస్తాను. అమ్మయ్యా, నాకిప్పుడు మనసు చాలా తేలిగ్గా ఉందండి. మీకు చాలా థ్యాంక్స్ అండి, ఇలాంటి కష్ట సమయాల్లో నాకు తోడుగా ఉంటున్నారు అని అంటుంది పూజ. ఆ తరువాత గది బయటికి వెళ్ళిన పూజ భర్త అతని మనసులో, అమ్మో, ఈ పూజ ఇప్పటికే బోల్ డబ్బులు చేసి పెట్టింది, ఉన్న అప్పులే ఎలా తీర్చాలి భగవంతుడా అనుకుంటే ఇంకా అప్పు చేయమంటుంది. రేపు పొద్దున డెలివరీ అయ్యాక నేను పిల్లల్ని చూసుకోవాలి అని అప్పుల భారం మొత్తం నా మీదే వేసేస్తాది. పోనీ వీళ్ళన్నీ ఏమైనా చూసుకుంటాడా అంటే అతన్నీ వదిలేసింది. బాబోయ్, ఈ అప్పులన్నీ తీర్చడం నా వల్ల కాదు, అసలు తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది. సారీ పూజ, నువ్వు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను నీకు హెల్ప్ చేయలేను అని అనుకుంటాడు. ఆ మరుసటి రోజు పూజ, కాంతమ్మ గీతాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. మేడం, మీరు అడ్వాన్స్ పే చేస్తారు కదా, ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని టెస్టులు చెయ్యాలి, లోపలికి పదండి. మేడం, మీరు ఇప్పటికే వచ్చి చాలాసేపు అవుతుంది, మీరు అడ్వాన్స్ కట్టేస్తే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటాం. డబ్బులా? కట్టేస్తామమ్మా, కాకపోతే మా అల్లుడు వస్తే అంతా చూసుకుంటాడు కదా, అందుకనే ఆగుతున్నాం. లేదు మేడం, ప్రెజెంట్కి ఆయన అవసరం లేదు, తర్వాతకి ఉండాలి. ప్రెజెంట్ టెస్టులు చేయడానికి ఫీజ్ పే చేయాలి కదా, కాబట్టి మీరు ఉన్నా సరిపోతుంది. సరే అమ్మా, ఇప్పుడే వస్తాము, నువ్వు వెళ్ళు అని అనడంతో ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మా, మనం వచ్చి చాలాసేపు అవుతుంది, ఆయన ఇంకా రాలేదు, చూస్తుంటే డబ్బులు సెట్ అవ్వలేనట్టుందమ్మా, నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వేం కంగారు పడకు తల్లి, ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కో. కాంతమ్మ అలా అనడంతో పూజ తన భర్తకి ఫోన్ చేస్తుంది. పూజ ఎంత ఫోన్ చేసినా కాల్ మాత్రం కలవదు. అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా, ఆయనకి ఏమైనా అయ్యిందో ఏంటో, ఎప్పుడు నేను ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేస్తారు, ఒకవేళ బిజీగా ఉంటే అట్లీస్ట్ మెసేజ్ అన్నా చేస్తారు, ఇప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వడం లేదు. పదమ్మా, ఇంటికి వెళ్ళి ఆయనకి ఏమైందో ఏంటో తెలుసుకుందాం. అల్లుడు గారికి ఏమీ అయ్యుండదు లే తల్లి, ఈరోజే నిన్ను హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు, ఒకవేళ ఇంటికి తిరిగి వెళ్తే దారి మధ్యలో నీకు నొప్పులు రావచ్చు, అప్పుడు ఇంకా ప్రమాదకరం. కాసేపటి తరువాత, అమ్మా, నాకు నెమ్మదిగా నొప్పులు మొదలవుతున్నట్టు అనిపిస్తుందమ్మా, ఆయన ఇంకా రాలేదు, ఏదొకటి చెయ్యమ్మా. అమ్మా, త్వరగా వెళ్ళి నీకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు అడగమ్మా, కనీసం టెస్టులు కూడా చేయించుకోలేదమ్మా, త్వరగా వెళ్ళి డబ్బులు తీసుకురా అమ్మా. ఇప్పటికిప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఎవరిస్తారమ్మా, ముందు చేసిన అప్పులే తీర్చలేదు, మరలా కొత్తగా అప్పు ఇవ్వండంటే ఎవరిస్తారమ్మా. మనకి డబ్బులు కావాలంటే ఇంక ఒకే మార్గం ఉంది, ఆ శివాకి ఫోన్ చేసి మనకి సహాయం చెయ్యమని అడగాలి. అంత గొడవ అయింది, ఇంకా అన్నీ సహాయం చేస్తాడా? ఈ సమయంలో వాడు తప్ప మనకి దిక్కు ఎవరూ లేరు, ఇంకవన్నీ వదిలేసి తొందరగా ఫోన్ చేయమ్మా. సరే అని చెప్పి పూజ శివాకి ఫోన్ చేస్తుంది. అప్పుడు లత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. పూజ తడబడుతూ జరిగిన విషయమంతా చెప్తుంది. లత వాళ్ళకి సహాయం చేయడానికి వస్తాను అని అంటుంది. అందుకు పూజ మనసు తేలిక పడుతుంది. అమ్మయ్య, కాసేపట్లో వదిన ఇక్కడికి వచ్చి డబ్బులు కడతానన్నదమ్మా. కాసేపటి తరువాత లత హాస్పిటల్కి వస్తుంది. పూజ, నువ్వేం కంగారు పడకు, అత్తయ్యగారు, నేను డబ్బులు తీసుకొచ్చాను, ఇప్పుడే కట్టేస్తాను. అమ్మా లత, సరైన సమయానికే వచ్చి మాకు చాలా సహాయం చేస్తున్నావమ్మా. అవును వదిన, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. అత్తయ్యగారు, నేను డబ్బులు కట్టేసి గీతాని ఇంటికి తీసుకువెళ్తాను, చిన్నపిల్ల కదా,
తను హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండలేదు, గీతాని ఇంట్లో దింపేశాక నేను మళ్ళా వస్తాను అని చెప్పి లత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తరువాత పూజాకి ఒక చక్కని బాబు పుడతాడు. బాబుని తీసుకొని తన పుట్టింటికి వస్తుంది. పూజ అన్నా వదినలు కూడా ఎంతో ఆనందంగా ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంటికి వచ్చాక లత బాబుని ఎత్తుకుంటుంది. అప్పుడు రేణు, అమ్మా చూసావా ఈ బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు, నాకు చాలా నచ్చాడు, నేను రోజు ఈ బాబుతోనే ఆడుకుంటాను. అవునమ్మా, మన ఇంటికి చిన్ని కృష్ణుడు వచ్చాడు. ఈ బాబు వల్లే విడిపోయిన మన రెండు కుటుంబాలు మళ్ళీ కలిసాయి. అప్పుడు పూజ, అన్నయ్య వదిన ముందుగా మీరిద్దరూ మమ్మల్ని క్షమించండి. అప్పుడు అన్నీకి బాగోకపోతే మేము కనీసం పట్టించుకోలేదు, కానీ నేను కష్టాల్లో ఉన్నానని ఫోన్ చేసిన వెంటనే పరుగు పరుగున వచ్చి నాకు సహాయం చేశారు. మేము కనీసం అద్దె డబ్బులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. డెలివరీ అయ్యాక అసలు ఎక్కడుండాలా అని చాలా దిగులు పడ్డాను. జరిగిందంతా మర్చిపోయి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నారు. మీ ఇద్దరికీ చాలా థ్యాంక్స్. ఆ తరువాత కాంతమ్మ, నన్ను క్షమించరా శివ, నేను కూడా నిన్ను చాలా మాటలన్నాను. నీ భార్యని నీ కూతుర్ని కూడా ఇబ్బంది పెట్టాను. చిన్నవాడివైనా పెద్ద మనసు చేసుకొని చెల్లిని నన్ను చేరదీశావు. నీకు చాలా అన్యాయం చేశాను, అందుకే ఆ దేవుడు మాకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడు. అమ్మా నన్ను కూడా క్షమించండి. తల్లి అనే గౌరవం లేకుండా కోపంలో నేను కూడా చాలా మాటలు అన్నాను. మీరు వెళ్ళిన తర్వాతే నా తప్పు నేను తెలుసుకున్నాను. నాకు మాత్రం ఎవరున్నారు, మీరు తప్ప. ఇక నుంచి మనందరం కలిసే ఉందాం. అమ్మా పూజ, నువ్వేమీ బాధపడద్దు. బావగారిని ఎలా అయినా నేను కనిపెట్టి తీసుకొస్తాను. అలానే మీ డబ్బులు పోయాయని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఇంకా మీ అప్పులన్నీ నేను తీర్చేస్తాను. చాలా సంవత్సరాల తర్వాత మనందరమీ కలిసాము. నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం ఎప్పుడూ ఇలానే కలిసిమెలిసి ఉండాలి. అదే నేను ఆ భగవంతుణ్ణి కోరుకునేది. కొన్ని రోజులు గడిచిన తరువాత శివ అతని బావని వెతికి పట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు. అతని చెల్లి అప్పులన్నీ తీర్చేస్తాడు. డబ్బు దొంగిలించి పారిపోయిన నరేష్ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అందరూ కలిసి చాలా ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు. ఎంతైనా మనుషులు దూరమైనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది.